హైదరాబాద్ లో డ్రగ్స్ భూతం పంజా విసురుతోంది. నగరాన్ని డ్రగ్స్ మయం చేసేందుకు మత్తు మాఫియాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా కొత్త పేర్లు, సరికొత్త మార్గాల్లో నగరానికి డ్రగ్స్ తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు మత్తు పదార్థాలు రావడమే కాదు, హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు సైతం డ్రగ్స్ సరఫరా అవుతోంది. హైదరాబాద్ మహానగరంపై మత్తు మరక చెదరటం లేదు. పోలీసులు డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నా నిత్యం ఎక్కడో చోట డ్రగ్స్ వ్యవహారాలు వెలుగుచూస్తూ కలకలం రేపుతున్నాయి. ఎంత కట్టడి చేస్తున్నా రోజు రోజుకు చాప కింద నీరులా డ్రగ్స్ దంతా విస్తరిస్తూనే ఉంది. డ్రగ్స్ తో పాటు అటు గంజాయి వాడకం కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. గత 2-3 నెలలుగా వరుసగా పట్టుబడుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. ఎన్ని ముఠాలను పట్టుకున్నా సరఫరా, వినియోగం మాత్రం ఆగటం లేదు. ఇప్పటికీ కొత్త కొత్త ముఠాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త దారుల్లో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా చేస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో భారీగా హషిష్ ఆయిల్ డ్రగ్ పట్టుబడింది. డ్రగ్ ను సరఫరా చేస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి బెంగళూరుకి వయా హైదరాబాద్ మీదుగా హష్ ఆయిల్ ను ముఠా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 1 కోటి రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీసులతో పాటు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. కొండబాబు, బాలకృష్ణ అనే 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13.5 హషీష్ ఆయిల్ ను సీజ్ చేశారు. హషీష్ తయారు చేయాలంటే 600 కేజీల గంజాయి ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని, పట్టుబడిన డ్రగ్స్ విలువ 1 కోటి రూపాయలపైనే ఉంటుందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితులు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించామన్నారు. వ్యవసాయం చేస్తూ ఈజీ మనీ కోసం మాదక ద్రవ్యాల సరఫరాను ఎంచుకున్నారని సిపి తెలిపారు. హషీష్ ఆయిల్ ను ఒడిశాలో కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలిస్తున్నారన్నారు. మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఇస్ అబౌట్ 11 crores వస్తుంది, అంతే కలుపుకుంటే, గాంజా కలుపుకుంటే. సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్, మీరు చాలాసార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ, సోర్స్ ఎక్కడ అంటారు. వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ, వీళ్ళిద్దరు కజిన్స్, వీళ్ళిద్దరు సోర్స్. దే ఆర్ పెడ్లర్స్ యాజ్ వెల్ అస్ సోర్స్. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ, స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసము బెంగళూరు వెళ్తా ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇద్దరు కూడా అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు. సరిగ్గా 2 రోజుల క్రితం నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్న 2 వ్యక్తులను డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 3 కిలోల ఎఫెడ్రిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2 ప్యాకెట్లలో పొడి రూపంలో ఉన్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు దాని విలువ 60 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు మత్తు పదార్థాలు రావటమే కాదు, హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు డ్రగ్స్ సరఫరా అవుతోంది. పబ్లు, రిసార్ట్లు, ఐటీ కార్యాలయాలు, చివరకు విద్యార్థులు చదువుకునే హాస్టళ్లకు కూడా ఈ డ్రగ్స్ భూతం చేరింది. కొత్త కొత్త మార్గాల్లో డ్రగ్స్ సప్లై చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. డ్రగ్స్ ను కట్టడి చేయడంలో ప్రధానంగా అంతరాష్ట్ర నేరగాళ్లతోనే అసలు సమస్యలు ఎదురవుతున్నాయి. కోట్లతో ముడిపడిన వ్యాపారం కావడంతో స్మగ్లర్లు అక్కడక్కడా పోలీసులతోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తిష్టవేసిన నేరగాళ్ల సమాచారం సేకరించగలుగుతున్నా ఆయా రాష్ట్రాల్లో పోలీసుల సపోర్టు లేకపోవడంతో నేరగాళ్లను కట్టడి చేయలేకపోతున్నారు.